బీజేపీని అడ్డుకోవాలనుకోవడం కేసీఆర్ యొక్క అనైతిక చర్య. కేసీఆర్ ఒకవేళ బీజేపీని ఈ తప్పుడు కేసులతోటి అడ్డుకుందాం అనుకుంటే అతపాతాల లోకానికి పోతది. ఆయన బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెలలో ఉన్న పార్టీ ప్రపంచ దేశాల ప్రజలు మెచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళ అవినీతి బాగోతాలని బయటపెడతాం. వీళ్ళందరూ కూడా తగిన విధంగా శిక్షించబడతారు. ఇవాల్ల ఈ అక్రమ కేసులు పోలీసులని ప్రోత్సహించి పోలీసుల చేత కేసులను పెట్టినంత మాత్రాన మా గొంతులు నొక్కలేరు. ఆ తప్పుడు కేసులు మా మీద నిలవలేవు. కాబట్టి కేసీఆర్ బిఆర్ఎస్ నాయకులు ఇవాల్ల ప్రజలకు మంచి చేసేది ముందుకు రావాలి. రేపు ప్రధానమంత్రి 10,000 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఈ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ భారతదేశంలో రెండవ కేంద్ర ప్రభుత్వ కేంద్ర ఏదైతే మన సెకండ్ క్యాపిటల్ సిటీగా ఏర్పడుతది. బీజేపీ వస్తేనే హైదరాబాద్ విశ్వనగరంగా మారుతది. ఈ కేసీఆర్ ప్రభుత్వం మళ్ళొస్తే మూడోసారి వస్తే తెలంగాణ ప్రజలు గతంలో బీహార్ కంటే ఎక్కువ అన్యాయం అయిపోయేది వాస్తవం. కాబట్టి బీజేపీనే తెలంగాణ ప్రజలు కోరుకోవాలి. ఈ అక్రమ అరెస్టులు ఈ పోలీసుల తప్పుడు కేసులు బీజేపీని ఆపలేవు. బీజేపీ ప్రపంచనాన్ని కూడా ఆపలేవు. రేపు నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితోటి పల్లె పల్లెన ఏతే ఓబీసీలు ఇంటింటికి బీజేపీ అనేటువంటి ఒక నినాదంతో ఇంటింటికి బీజేపీ ఎజెండా ప్రతి గుండెల నిండా నరేంద్ర మోడీ ఏదైతే చేసినటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు తెలియజెప్పనీక ముందుకోతు